దేవుని నామానికి వందనాలండి. సమయం ఇచ్చిన దైవజనులకు వందనాలు. నా పేరు విశాలక్ష్మి. మేము చిన్నప్పటి నుండి అన్యుల కుటుంబంలో ఉన్నవారము. నేను చిన్నప్పుడు నేను 5th class 6th class ఉన్న టైంలో నేను అయ్యప్ప స్వామి మాలలు వేసేదాన్ని. వాళ్ళ ఇచ్చే బుక్స్ అవన్నీ కూడా నేను చాలా నిష్ఠతో చదివేదాన్ని. అవన్నీ చదవటం వల్ల నన్ను ఎక్కడికి వాళ్ళు పూజలు చేసుకున్న నన్ను తీసుకెళ్లేవారు. అంత నిష్ఠగా అన్యుల పూజల్లో ఉండేదాన్ని నేను. మా అమ్మగారు కూడా అంతే నిష్ఠగా అన్ని పూజలు చేసేవారు. ఒక్కరోజు కూడా అసలు ఖాళీ లేకుండా రోజుకొక దేవుడిని నమ్మేవారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మమ్మల్ని ఒకరోజు దేవుడు పట్టుకున్నాడండి. అయితే నా కుటుంబంలో నా తండ్రి చాలా డ్రింక్ చేస్తూ ఉండేవారండి, త్రాగుబోతు ఉండేవారు. ఆ సమయంలో ఆయనకున్న పరిస్థితులను బట్టి కుటుంబాన్ని మొత్తం మమ్మల్ని అందరినీ కూడా చంపేయాలని ఒకరోజు మొత్తం, మాకప్పుడు ఆటోలు ఉండేవండి, ఆటోలో ఉన్న సీట్లన్నీ ఇంట్లో పరిచేసి పెట్రోల్ అంతా వేసి ఇంకా చచ్చిపోతామన్న పరిస్థితుల్లో ఎంతమంది పిలిచినా ఆయన వినేవారు కాదు. అయితే మా పక్కింట్లో క్రిస్టియన్ అంకుల్ ఒక ఆయన ఉన్నారు. ఆయన వచ్చి తలుపు కొట్టగానే ఆయన విని ఆయన తలుపు తీశారు. వెంటనే ఆయన అన్నారు, ఏం కావాలి నీకంటే, మాకు ఈ లోకంలో ఏమాత్రం నెమ్మది లేదు, మేము చనిపోతాం అని అన్నప్పుడు ఆయన వద్దు, పిల్లలు భయపడుతున్నారంటే, అయితే ఏం కావాలంటే నాకు వెంటనే మందు కావాలంటే, సరే నువ్వు పడుకో అని ఆయన పడుకోబెట్టేసి ఆయన వెళ్ళిపోయారు. ఆ దినం ఆ విధంగా దేవుడు మమ్మల్ని రక్షించారు. మరుసటి ఉదయాన్నే ఆయన్ని చూసి మా అమ్మగారు, అన్నయ్య రాత్రి మీరు రాకపోతే చాలా ప్రమాదం జరిగేది అని చెప్పినప్పుడు ఆయన అన్నారు, రాత్రి అసలు నేను లేనేలేనమ్మా, ఇప్పుడే నేను వచ్చాను ఊరు నుండి అని అన్నారు. అంటే ఆ క్షణమే మేము ఆయన నమ్ముకోకపోయినా దేవుడు మమ్మల్ని సజీవ రెక్కలో ఉంచి ఈ దినం ఈ విధంగా నిలబెట్టడానికి అప్పుడే ఆయన ప్రణాళికలు మమ్మల్ని ఉంచారండి. ఆ విధంగా మమ్మల్ని బ్రతికించారు. అయితే చాలా చర్చెస్కి వెళ్ళేవాళ్ళం, కానీ ఎక్కడ కూడా మాకు సరైన వాక్యం దొరకలేదు. మా జీవితాల్లో నెమ్మది లేదు, మార్పు లేదు. అయినప్పటికీ ఒకరోజు మా వీధిలో ఒక ఆవిడ ఉండేది. ఆవిడ థ్రోట్ క్యాన్సర్తో బాధపడినప్పుడు మా అమ్మగారు ఆవిడకి ఎవరైతే బాప్తిస్మ ఇస్తారో ఆ చర్చ్కి మేము వెళ్తాము అని నమ్ముకున్నారు. ఆ మాట దేవునికి ఇచ్చారు. అయితే చాలామందిని పాస్టర్లను అడిగారు, కానీ ఎవరూ ఒప్పుకోలేదు. కారణాలు ఏమైనా కావచ్చు, ఎవరు ఒప్పుకోకపోయినప్పుడు అప్పుడు ఈ పాస్టర్ గారు, శ్యామసుందర పాస్టర్ గారు ఒప్పుకొని వెంటనే ఆవిడకి బాప్తిస్మ ఇచ్చారండి. ఆ క్షణం నుంచి మేము ఈ సంఘానికి కట్టుబడి ఉన్నాము. మేము చిన్నప్పటి నుండి ఈ సంఘానికే వస్తూ ఉండేవాళ్ళం. అయితే మా వివాహ సమయం వచ్చినప్పుడు మా చెల్లికైతే అన్యుల సంబంధాన్ని చూశారు, అంటే ఎవరు బంధువుల్లో అని. అయితే ఆ ఇయర్ 2001లో దేవుడు వాగ్దానం ఇచ్చారు, ఇయర్ ఆఫ్ కమిట్మెంట్ అని. నేను దాన్ని పట్టుకొని, ప్రవ్వా నేను నీకు సంఘానికి సేవకునికి కట్టుబడి ఉంటాను అని వాగ్దానం చేసుకున్నాను. అయితే అప్పుడు పెళ్లి సంబంధాలు చూస్తుంటే నాకు భయం వేసేది, ఎక్కడ నేను దేవునికి సంఘానికి దూరం అయిపోతానో అని. ఆ క్షణంలో ఎవరో తెలిసిన వాళ్ళు నా భర్తను తీసుకొచ్చారు. ఇలా ఒక అబ్బాయి ఉన్నాడు, అమ్మ నాన్న లేరు, ఆస్తిపాస్తులు ఏమీ లేవు, అయితే దేవుని నమ్ముకున్నాడు అని చెప్పి అన్నప్పుడు ఆ ఒక్క మాటను బట్టి దేవుని నమ్ముకున్నారు, అది చాలు నాకని ఆయన్ని పట్టుకొని నేను వివాహానికి అంగీకరించడం జరిగింది. పాస్టర్ గారిని అడిగినప్పుడు పాస్టర్ గారు కూడా ఒప్పుకున్నారు. ఆయన నోటంటే ఏ మాట వస్తే అది మా జీవితాల్లో మంచి జరుగుతుందని మేము నమ్మేవాళ్ళం అండి. ఆ విధంగానే అప్పుడు పాస్టర్ గారు ఆ వివాహానికి ఒప్పుకొని మాకు వివాహం జరిపించారు. అప్పుడు మా తండ్రి ఉన్న పరిస్థితులను బట్టి వివాహానికి దేనికి సపోర్ట్ లేదు, కానీ పాస్టర్ గారే అన్ని విషయాల్లో ఉండి మాకు ప్రతీది చూసుకొని మా వివాహాలు జరిపించారు. అప్పటి నుండి కూడా ఇంకా మా కుటుంబంతో నేను దేవుని సన్నిధిలో ఉండేదాన్ని. కొన్నాళ్ళు నా భర్త సన్నిధికి వచ్చేవారు కాదు. ఆయన చిన్నప్పటి నుండి క్రిస్టియన్ అయినప్పటికీ నామమాత్రంగా ఉండటం బట్టి ఆయన దేవుని సన్నిధికి వచ్చేవారు కాదు. కానీ పాస్టర్ గారిని అడిగి, పాస్టర్ గారిని ప్రార్థన బట్టి, మా ప్రార్థన బట్టి దేవుడు ప్రతి ప్రార్థన ఆలకించే దేవుడు, కన్నీటిని చూసే దేవుడు. మరలా నా భర్తను దేవుని సన్నిధికి తీసుకుని వచ్చారండి. తర్వాత నాకు ఇద్దరు పిల్లలండి. పాప పుట్టిన తర్వాత ఒక 1 ఇయర్కి ఒకరోజు పాస్టర్ గారు వాక్యం చెప్తూ, ఈ వచ్చే సంవత్సరం ఈ సమయానికి నీకు తమ్ముడు ఉంటాడు అని చెప్పినప్పుడు నేను ఆ మాటను బట్టి ప్రార్థన చేసుకునేదాన్ని. ప్రభువ, పాస్టర్ గారి నోటంట తమ్ముడు పుడతాడని వాగ్దానం వచ్చింది, నాకు బాబు కావాలని ప్రార్థన చేసుకున్నప్పుడు వెంటనే కన్సీవ్ అయ్యాను. కానీ 6 మంత్స్కే అది అబార్షన్ అయిపోయింది. నేను చాలా భయపడ్డాను. అప్పుడు దగ్గర ఎవ్వరూ లేరండి,
अच्छे पा बेबी लोपल रे रोज चली रे रोजल सिक्स्थ मंत ऑपरेशन चेयलेमो येमात्र ऑपरेशन अवसर लेकिन नार्मल डेलीवरी अभी एदर्का तो बेबी पुटिंदी ना सगम बेबी वचिन तरह पेन सागी का एसया मरला प्रार्थन चुड़ मरला बेबी बैठक का बेबी आड़पाप आड़पिंडी अच्छे आड़पि मगपिनी का पास्टर मट इच्छे पास्टर मट चपार वे संवस टाइम की नीक तमड़ी पाप की चपार कदा ने अदी प्रार्थन चसा नैक्स्ट मरला वन मंत मरला कंसीव मरला बाब पुटा आ विषय में देवड़े एंतो कृप चूपुर जीवता दी एमी लेने परस्थित मम्मल देवड़ू अनेक आशीर्वादक इदंत केवल पास्टर नड़पिंप पास्टर माकसम प्रार्थना चेयटों बटे अत रे संवस मुझे कोई अनिवार्य कारण मैं देवन सन्नि की दूरमी कुटुंबों समस्या बटी मैं देवन सन्नि की दूर आव जी अच्छे देवन सन्नि की दूर अमा चला विषया मैं कोलपयामी आर्थिक शारीरिक चला समस्या एदर्को नाकते हार्ट प्रॉब्लम वादी असल एनकोचिंदो एम जो डॉक्टर एम चपले आ समय पास्टर की नैन प्रा फोन चपेनपड़ पास्टर प्रार्थन चशार एम जरगद्मा ये उड़द रिपोर्ट नार्मल उठदन चपेर वदेटल पटको प्रार्थन चुड़ देवड़ कार्य मंच आरोग्यम हार्ट प्रॉब्लम एमी लेकिन फाइव डेस हॉस्पिटल पंपर एला ट्रीटमेंट एम चेयले आ तर मरला वन इयर की मरला माइंड लो स्ट्रोक अब ब्रेन स्ट्रोक वे का साइनस प्रॉब्लम उड़ेदी चाला ने दूसरे संवसरा नेन बाधपड़ेदान्नि तलनोप्पि तो विपरीतमैन तलनोप्पि वच्चेदि नेनु संडे स्कूल नडिपिस्ता उंटानु अयिते चर्च लो क्रिस्मस टाइम वच्चेटप्पटिकि शीतकालं वस्ते चालु नाकु तलनोप्पि वच्चेसेदि ओक रोजु प्रार्थन चेसुकुन्नानु आराधनलो पास्टर गारु अन्नारु मीलो एवरिकैना एक्कड बाधलु उंटे नोप्पुलु उंटे वाटि मीद चेतुलु वेसुकोनि प्रार्थन चेसुकोमन्नारु आ रोजु नेनु आ नोप्पि मीद प्रार्थन చేతులేసి ప్రార్థన చేసుకున్న రోజు దేవుడు కార్యం చేసాడు సైనస్ ప్రాబ్లం ని పూర్తిగా తొలగించాడు అదే విధంగా నాకు ఈ చెవులో నుంచి నాడి కారేదండి అది చాలా వాసన వచ్చేస్తుందండి ఎవరికి చెప్పలేదు నేను ఈ దినం వరకు నేను ఎవరికి చెప్పలేదు ఆ విషయం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు దేవుణ్ణి అడిగేదాన్ని అదే విధంగా ఒక రోజు ఆరాధనలో మరొకసారి మళ్ళీ పాస్టర్ గారు అదే ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఆ నొప్పిని ఆ చెవులో ఉన్న నాడి కారణం కూడా తగ్గించాడండి దేవుడు ఇలా ఎన్నో విషయాల్లో నాకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు ప్రతి విషయంలో నడిపిస్తున్నాడు అంతే కాదండి నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఉంటుండగా పెళ్లి అయిపోయింది పాస్టర్ గారు అన్నారు పెళ్లి అయిన తర్వాత చదువుకోవచ్చమ్మా ఏం పర్వాలేదని నా భర్తను ఒప్పించారు ఒకసారి చర్చ్ లో వాకింగ్ చెప్తూ పాస్టర్ గారు నాకు ఆశ చూసి అన్నారు డిగ్రీ తో ఆపేస్తావా ఇంకా నువ్వు చదవవా అని అడిగినప్పుడు నేను ఆ మాటను పట్టుకొని మరలా చదవడం ప్రారంభించానండి ఈ రోజు నాది పిహెచ్డి కంప్లీట్ అయ్యింది దేవుని మహా కృపను బట్టి ఇవన్నీ జరిగాయండి కేవలం పాస్టర్ గారి ప్రార్థన ఆయన మాట మా జీవితాల్లో ఇవన్నీ నెరవేరడానికి దేవుడు కృప చూపించారు అయితే కుటుంబ సమస్యలను బట్టి కొన్నాళ్ళు నేను తల్లిదండ్రులకు సంఘానికి అందరికీ దూరం అయిపోయాను ఏడ్చేదాన్ని కానీ ఎవరికి చెప్పుకోవాల అర్థమయ్యేది కాదు నా బాధ దేవుడు ఆలకించాడు అన్ని చూసిన దేవుడు చూచుచున్న దేవుడు నాకు సహాయం చేశారు నా అనారోగ్యాలను బట్టి నేను మరలా నా తల్లిదండ్రులకు దగ్గర అవడానికి కృప చూపించారు దేవుని సన్నిధికి దగ్గర అవడానికి దేవుడు కృప చూపించారు ఎన్నో విషయాల్లో మేము కోల్పోయినవన్నీ కూడా మరలా దేవుని సన్నిధికి మేము రావడం జరిగింది ఆయన సన్నిధిలో పాస్టర్ గారిని క్షమాపణ అడిగి ఆయన సన్నిధికి మరలా రావడం జరిగింది అప్పటి నుండి మరలా మా కుటుంబంలో అన్నీ మంచిగా జరిగాయి నా బిడ్డకి నా కుమార్తెకు ఎప్పుడైతే దేవుని సన్నిధికి దూరం అయ్యామో తనకి అన్ని పరిస్థితుల్లో కూడా డిసప్పాయింట్మెంట్ రావడంతో చాలా డిసప్పాయింట్ అయిపోయేది నిరుత్సాహంతో ఉండేది
నా కుమార్తెకు దేవుడు ఫిజియోథెరపీలో కాలేజ్ బీపీటీ కాలేజీలో ఫ్రీ సీట్ ఇచ్చారండి. దేవునికి అందును బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇది మరలా దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మేము పొందుకున్న గొప్ప అద్భుతం అండి. అందును బట్టి దేవునికి వందనాలు. అంతేకాదు దేవుడు మరలా నా కుటుంబంలో అన్ని సమాధానకరమైన పరిస్థితులు దయచేశారు. ఇందును బట్టి దేవునికే వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవునికి దేవుని సేవకులకి దూరం అయితే మనం ఏమీ పొందుకోలేమని నేను తెలుసుకున్నాను. అందును బట్టి దేవుడు నాకు నేర్పించిన గొప్ప పాఠాలను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవునికే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ పాస్టర్ గారికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.